హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రామ్ చరణ్ కూతురికి ఏ పేరు పెట్టబోతున్నారనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎస్, రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ నెల 20న 12 ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందాల్లో ములిగి తేలుతుంది. మరోవైపు చిన్నారి బారసాలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. మెగా ప్రిన్సెస్ బారసాలకు చెందిన ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరు కానున్నారు. మరోవైపు చిన్నారికి పెట్టబోయే పేరును ఇప్పటికే ఫిక్స్ చేశారు. చిరంజీవి కుటుంబం ఆంజనేయ స్వామిని అత్యంత భక్తితో కొలుస్తుంది. ఈ నేపథ్యంలో చిన్నారికి ఆంజనేయుడు అనే పేరు కలిసేలా పేరు పెట్టొచ్చని తెలుస్తుంది. మెగా ప్రిన్సెస్ కు ఈ రోజు పేరు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లి జరిగిన 11 తర్వాత పాప పుట్టింది. ఈ మధుర క్షణాల కోసం తామందరం ఎంతగానో ఎదురు చూసామని మెగా కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. పుట్టిన గంటల్లోనే పాప జాతకం అద్భుతం అంటూ వార్తలు కూడా చాలా బాగా బయటకు వచ్చేసాయంటూ ఈ న్యూస్ కోసం ఎంతో ఎగ్జైటెడ్ గా అందరూ ఎదురు చూశారనేది స్పష్టమవుతుంది. పాప పుట్టిన తర్వాత ఉపాసన దంపతులు అత్తమామలు చిరంజీవి సురేఖలతోనే కలిసి ఉండబోతున్నామని కూడా చెప్పేసింది. ఈ కార్యక్రమంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు మెగా ప్రిన్సెస్ కు అద్భుతమైన బహుమతిని పంపించినట్లు సమాచారం. 1.5 కోట్ల విలువైన బంగారు ఊయలను గిఫ్ట్ గా పంపించినట్టు తెలుస్తుంది. దాదాపు 2 కిలోల పైసలకు బంగారంతో దీన్ని ప్రత్యేకంగా చేయించారంట. ఈ ఊయల బారసాల కార్యక్రమం చేస్తారని ప్రస్తుతం చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ more videos.